దేశమా భయపడకు. ఇందుకు భయపడతో తెలుసా? నీవు కన్నీళ్లు విడుస్తూ నీ బ్రతుకును మార్చుకోగలిగితే దేవుడు సెలవిస్తున్నాడు, వాగ్దానము చేస్తున్నాడు. దేశమా భయపడక సంతోషించి గంతులువే. దేవుడు మన మధ్య గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. మన మధ్య గొప్ప కార్యాలు చేయబడాలి అంటే మన దేశము సంతోషముతో సమాధానముతో ఆరోగ్యముతో ప్రపంచ దేశాలు ఉండాలి అంటే దేవుడు మనల్ని క్రైస్తవులుగా ప్రత్యేకించుకున్నటువంటి వారుగా ఏర్పరచబడినటువంటి మనము రాజులని యాజక సమూహం మనమే చెరు తెలుసా? కన్నీళ్లు విడుస్తూ మనపూర్వకముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించాలి. అలాగూ ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో మనపూర్వకముగా దేవుణ్ణి అడుగుతారో దేవుడు వారిని అంటున్నాడు, ఇదిగో నేను మీదికి రప్పించాలనుకున్నటువంటి కీడును మీ మీద నుంచి తొలగిస్తాను.